హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ సుందర్ రాజ్ పెరుమాల్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మానవ శరీరానికి వయసు రీత్యా అనేక రకాల రోగాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి. అయితే ఆయుర్వేద చికిత్స విధానంలో ఆ రోగాల నుంచి బయటపడేందుకు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఎటువంటి చికిత్స విధానాలు అనేవి పాటించాల్సిన అవసరం ఉంటుందంటారు? జనరల్గా వార్ధక్యంలో ఎక్కువగా రోగాల బారిన పడే అవకాశం ఉన్నది. వార్ధక్యంలో వాత ప్రధానమైనటువంటి రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. ఆయుర్వేదంలో ఇట్లా చెప్తారు, బాల్యంలోనేమో కఫ ప్రధానమైనటువంటి జబ్బులు ఎక్కువగా వస్తాయి, అంటే జలుబు దగ్గు ఆయాసం ఇలాంటివి రకరకాల ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అలాగే మధ్య వయసులో పిత్త ప్రధానమైనటువంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి, మెటబాలిజం సంబంధించిన సమస్యలు అన్నమాట, డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కావచ్చు, ఇలాంటి రకరకాల సమస్యలు పిత్త ప్రధానమైనటువంటి సమస్యలు మధ్య వయసులో వస్తాయి. ఇక వార్ధక్యంలో వాత ప్రధాన సమస్యలు వస్తాయి, ఎక్కువగా నరాల బలహీనత రావడం, మోకాళ్ళు అరిగిపోవడం, అలాగే శక్తిహీనత రావడం, అలాగే డీజనరేషన్, శరీరంలో ప్రతి పార్ట్ కూడా నెమ్మది నెమ్మదిగా కొంచెం పనిచేయడం తగ్గిస్తుంది అనమాట. ఇలాంటి డీజనరేటివ్ డిసీజెస్ చాలా వస్తాయన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాత సంబంధమైనటువంటి వార్ధక్య వ్యాధులని అవాయిడ్ చేసుకోవడానికి ఆయుర్వేదం ఎన్నో రకాలైనటువంటి స్వస్థవృత్త సూత్రాలను చెప్పడం జరిగిందనమాట. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వార్ధక్యంలోని ప్రతి ఈ రోజు కూడా శరీరానికి నువ్వుల నూనె ఒంటికి రాసుకుని కాసేపు సన్లైట్లో ఉండి ఆ తర్వాత వేడివేడి నీళ్ళతో స్నానం చేయడం ద్వారా ఈ వాతాన్ని మనం తగ్గించవచ్చు అనమాట. అంటే వాతానికి ఉండే గుణము శీతగుణము రూక్షగుణము అనమాట. చల్లదనం ఎక్కువ తయారవుతుంది శరీరంలో, అలాగే రఫ్నెస్ పెరుగుతుంది అనమాట, ఎండిపోయినట్టుగా అయిపోతుంది శరీరం అంతా కూడా వార్ధక్యంలో. సో దానికి స్నిగ్ధత్వం పెంచడానికి ఆయిలింగ్ అనమాట, శరీరం లోపల కూడా ఆయిల్ కావాలి, బయట కూడా ఆయిల్ రాసుకోవడము, అండ్ వేడివేడిగా ఆయిల్ రాసుకోవడం వల్ల ఆ వాతహరంగా పనిచేస్తుంది అనమాట. సో వాతానికి సంబంధించి అంటే ఎటువంటి రోగాలు అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం సార్? సో మెయిన్గా వాతం అంటే మూమెంట్, శరీరంలో వివిధ కదలికల్ని కంట్రోల్ చేసేది వాతం. ఈ కదలికలు ఎక్కువగా అయిపోయేటువంటి సమస్యలు కానీ తక్కువగా అయిపోయేటువంటి సమస్యలు కానీ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాలు చేయి పడిపోతుంది, అంటే కదలిక సున్నా అయిపోతుంది, పక్షవాతం వాతానికి సంబంధించినది. లేదా కాళ్ళు చేయి అవన్నీ విపరీతంగా కదులుతుంటాయి, పార్కిన్సోనిజం అంటారు, అంటే కంపవాతం, విపరీతంగా షేక్ రావడం, ఇది కూడా వాతానికి సంబంధించినది, అటు ఎక్స్ట్రీమ్ ఇటు ఎక్స్ట్రీమ్ అనమాట. అలాగే వాతం పెరిగితే డీజనరేషన్ వస్తుంది, మోకాళ్ళు అరిగిపోతాయి, జాయింట్స్ అరిగిపోతాయి, భుజాల్లో హిప్స్లో అన్నిట్లోనే అరిగిపోవడం, ఆ ఎముకల లోపల గుల్లగా అయిపోవడం అవన్నీ జరుగుతాయి, ఇదంతా వాతం పెరగడం వల్ల అనమాట. సో ఇలాంటి సమస్యలు, అండ్ నరాలు బాగా వీక్ అయిపోవడం, కండరాలు వీక్ అయిపోవడం, దానివల్ల సత్తువు లేకపోవడము, చకచకా నడవలేకపోవడం, మెట్లకి లేకపోవడం, ఇలాంటి రకరకాల సమస్యలన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇటువంటి సమస్యలన్నీ కూడా రాకుండా ఉండాలంటే చక్కగా రోజు ఒంటికి వేడివేడి నువ్వుల నూనె రాసుకుని వెన్నీళ్ళతో స్నానం చేస్తే రక్త ప్రసరణ పెరుగుతుంది అనమాట. అయితే ఇంకా బాగా ఈ వాతాన్ని తగ్గిస్తూ బాగా శక్తి పొందడానికి కొన్ని అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో. అలాంటి ఒక అద్భుతమైనటువంటి, మనం మీరు రామాయణంలో వినుంటారు ఇప్పుడు నేను చెప్పబోయే మూలిక గురించి, ఆయన రాముడికి ఈ బల అతిబల అనేటువంటి రెండు అద్భుతమైన శక్తులను ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఎవరు విశ్వామిత్రుడు ఇస్తాడు, బల అతిబల ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్గా అవి మంత్రాలతో కూడినటువంటి శక్తులు అయితే అదే పేరుతో ఉన్నటువంటి మొక్కలు ఆల్మోస్ట్ అంత శక్తివంతమైనవి, వాటి గురించి ఇవాళ తెలుసుకుందాం. ఈ కనబడుతున్నటువంటి మొక్కని అతిబల అంటాం, ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయన్నమాట. మీరు ఫ్రూట్ని చూస్తే కనుక ఇట్లా దువ్విన చెట్టు అంటారు దీని తెలుగులో, దువ్వెనలా కనపడుతుంది చూసారా, ఇది ఇంకా ఎండిపోయిన తర్వాత మనం రౌండ్ కలర్ రౌండ్ దువ్వెన ఉంటుంది కదా మనం తల దూకుంటాము, అటువంటి దువ్వెనలా కనిపిస్తుంది అనమాట, దువ్వెన చెట్టు అంటారు దీన్ని. సో ఆకులు ఇట్లా ఉంటాయి, దీన్నే అతిబల అంటాం. ఓకే, దీని మొత్తం ఈ ప్లాంట్ మొత్తం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ మొక్కలో అతి ముఖ్యమైనటువంటి పార్ట్ వేళ్ళు, ఇట్లా ఇది పూర్తిగా వేరు రాలేదు, ఇంకా కిందకు ఉంటుంది అనమాట, చాలా గట్టిగా ఉంటుంది వేరు, అసలు ఒక బట్టను మనం విరపలేము, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ వేళ్ళని మనము
ఎండబెట్టుకుని దీన్ని పౌడర్ చేసుకుని ఇంటర్నల్ యూసేజ్కి వాడవచ్చు. లేదు అంటే ఈ వేళ్ళని పాలలో వేసి కాచుతాం. ఓకే, చక్కగా ఈ బయట ఉన్న మట్టి అంతా తీసేసి ఈ వేళ్ళని తీసుకుని పాలలో వేసి కాచితే ఆ పాలు చిక్కగా అవుతాయన్నమాట. ఆ పాలు తీసుకుంటే ఎటువంటి వాత సంబంధమైన వ్యాధులైనా కూడా తగ్గిపోతాయి. ఓకే, ముఖ్యంగా పెరాలసిస్, ఈ పక్షవాతం వస్తుంది కదా, వాళ్ళకి ప్రతిరోజు తీసుకోమంటాం. ఈ బల లేదా దువ్వెన చెట్టు, అతి బల అంటారు, దువ్వెన చెట్టు వేళ్ళు రోజు పాలలో వేసి మరిగించి తాగితే తొందరగా ఆ పడిపోయిన కాలు చేయ లేచే అవకాశం ఉన్నది. మంచి బలం ఇస్తుంది అనమాట, స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఎవరికైతే బాగా నీరసం ఉంటుందో, ఈ వార్ధక్యం వల్ల శక్తిహీనత ఉంటుందో, వాళ్ళు చక్కగా మళ్ళీ లేచి పరిగెట్టేలాగా చక్కగా ఈ బలావేళ్ళు అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. అలాగే మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి, మోకాళ్ళు విపరీతంగా నొప్పి వస్తుంటుంది కదా, కాటిలేజ్ అరిగిపోతుంది కదా, వాళ్ళకి ఈ బలావేళ్ళు బాగా హెల్ప్ చేస్తాయి. మళ్ళీ కాటిలేజ్ రీజనరేషన్కి బాగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అలాగే కండరాలు బలహీనంగా అయిపోయి, నరాలు బలహీనంగా అయిపోయి, విపరీతమైన నీరసంతో ఉండే వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ బలావేళ్ళ కషాయాన్ని పాల్లో కలుపుకొని తాగితే చాలా స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. ఈ బల అనేది యాక్చువల్లీ ఇది ఒక రకం అన్నమాట, దీన్ని అతిబల అంటాం. అలాగే ఇంకొక మొక్క ఉంది, దాన్ని బల అంటారు. అలాగే నాగబల అని ఒకటి ఉంది, మహాబల అన్నది. ఈ నాలుగిటికి ఒక రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. అయితే ఇది అతి సాధారణంగా ఎక్కడ పడితే అక్కడ వీడిలాగా దొరికేటువంటి మొక్క అనమాట. ఇది అందరికీ తెలిసింది, దువ్వెన చెట్టు అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుగు రాష్ట్రాల్లో తెలుసు. సో ఈ వేళ్ళు చాలా గట్టిగా ఉంటాయి, అండ్ వర్షాకాలంలో అయితే కొంచెం సులువుగా లాగడానికి అవకాశం ఉంటుంది, తవ్వి తీయడానికి అవకాశం ఉంది. అదే ఎండాకాలంలో అయితే గట్టిగా లాగడానికి కూడా దొరకదు, అంత బలంగా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం ఒకసారి వేళ్ళని కలెక్ట్ చేసుకున్న తర్వాత చక్కగా వీటిని ఎండించుకుని, అంటే మరీ తీక్షణమైన ఎండలో కాకుండా కొంచెం నార్మల్గా ఉన్నటువంటి ఎండలో ఎండించుకుని పౌడర్ చేసుకుని పెట్టుకోవాలి. పౌడర్ చేసుకోవడం కూడా అంత సులువేం కాదు, మిక్సీలో అంతగా ఆడలేకపోవచ్చు. మిల్లులకు తీసుకెళ్ళి అక్కడ ఆడించి పెట్టుకోవాలన్నమాట. ఆడించి పెట్టుకుని రోజు ఒక చెంచాడు పొడి పాలలో కలుపుకుని అయినా తాగొచ్చు. అంటే ఇది ఆయుర్వేద షాప్లో ఈ పౌడర్ అనేది దొరుకుతుందా సార్? బల పౌడర్ దొరుకుతుంది, అయితే మంచి జెన్యున్ సోర్స్ దగ్గర తీసుకోవాలన్నమాట. కొంతమంది వేళ్ళు పౌడర్ చేయడం కష్టం కాబట్టి ఓన్లీ స్టెమ్ పౌడర్ చేసి ఇచ్చేస్తుంటారు అన్నమాట. సో మనకి ఎగ్జాక్ట్లీ వేళ్ళు పౌడర్ కనుక దొరికితే అది తీసుకోవడం బాగుంటుంది. లేదు, అలా కుదరని పక్షంలో మనకి దొరికితే కనుక, మన చుట్టుపక్కల ఈ అతబల్ల చెట్టు ఉంటే కనుక చక్కగా తీసుకుని దాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళే వాడితే ఇదంటారా, లేదనుకుంటే ప్రాబ్లం రాకుండా కూడా మనం ఇది వాడుకోవచ్చు అంటారా? ఇప్పుడు నేను అన్నాను కదా, వార్ధక్యంలో వాత ప్రధానత శరీరంలో పెరుగుతుంది. ఆల్రెడీ బాడీలో కొంత రూక్షత అనేది వస్తుంది అన్నమాట. ఆ రూక్షత్వాన్ని తగ్గించడానికి అందరూ తీసుకోవచ్చు, టానిక్ లాగా అన్నమాట. బలారిష్టం అని చెప్పి ఒక టానిక్ తయారు చేస్తారు ఈ బలావేళ్లతోటి, ఆ టానిక్ అందరూ తాగొచ్చు అన్నమాట. లేదంటే ఇది దొరికిందంటే దీన్నే మనం చక్కగా పౌడర్ చేసుకుని పెట్టుకుని అందరూ ప్రతిరోజు పాలల్లో కలుపుకొని కొంచెంసేపు మరిగించుకుని దాంతో తాగడం ద్వారా మంచి బలాన్ని పొందవచ్చు అన్నమాట. అందరూ, ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు, ముఖ్యంగా ఒక 50 ఏళ్ళు పైపడిన వాళ్ళు. ఇది సేవిస్తే చాలా మంచిది, చాలా చాలా మంచిది అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా చక్కని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే అండి.